అసలు ఈ కేసు నడుస్తదా ఎఫ్ఐఆర్ చేస్తానంటారా రూల్స్ ఒప్పుకుంటాయా అది కూడా గంత పెద్ద మనిషి మీద ఒకాల కేసు అయితే పరిస్థితి ఏంది అందరు ఇట్లానే కంప్లైంట్ ఇస్తామంటే పోలీస్ స్టేషన్లు జాల్తాయా ఏ లీడర్ చేయని ధైర్యం గీ సార్ ఎట్లా చేసిండో ఏదన్నుంటే మైక్ల ముంగట మాట్లాడే చూసినాం ఇన్ని రోజులు ఆడదాకా రానిచ్చిన పోలీసు వాళ్ళని సుతా తారీఫ్ చేయాల్సిందే అయ్యో ఇంతకు అసలు ముచ్చట ఏందో చెప్పలేదు కదా సీదా సీఎం సార్ మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడం వీరయ్య సారు పోలీసులు కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ కేసు రాస్తారా లేదా అనేదే డౌట్ ఇంతకు ఫిర్యాదు దేనికంటే ఈ పాటికి ఆనలు దంచుర్ దంచితే భద్రాచలం ఏరియా ఆగమాగం అయ్యింది ముఖ్యమంత్రి సార్ వచ్చి నష్టం చూసి పక్క ఇది బయట దేశాల కుట్ర క్లౌడ్ బరస్ట్ అయ్యింది అన్నాడు 1000 కోర్స్ శాంక్షన్ చేసి అటు పినపాక వైపు గానీ భద్రాచలం గానీ శాశ్వతంగా ఈ సమస్య నుంచి దూరం అయ్యేటట్టు గొప్పగా 1000 కోట్లు చెప్పి ఏడదైనా ఏకాన వంపలేదట మా ముఖ్యమంత్రి మాట తప్పిండు మోసం చేసిండని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసు పెట్టిండు అన్నట్టు మీకు తక్షణమే 1000 కోట్ల సాయం చేస్తున్నాము శాంక్షన్ ఇస్తున్నా అని చెప్పి ఇప్పటికి సంవత్సరం అయినప్పటికీ వారు మనకి ఇప్పటి వరకు మోసం చేసిండు కనుక వారి పైన షీటింగ్ కేసు పెట్టినాము ఇక అందరు ఇటనే కేసులు పెట్టాలంటే మా దళితున్న సీఎం చేస్తున్నాడు 3 ఎకరాలు ఇస్తున్నాడు లోన్లు మాఫీ చేస్తున్నాడు ఇండ్లు కట్టిస్తున్నాడు జాబులు ఇస్తున్నాడు నిరుద్యోగ భృతి ఇప్పిస్తున్నాడు పోడు పట్టాలు అందరికి వంచుతామన్నాడు దళిత బంధు వస్తుందన్నాడు ఉస్మానియా దవాఖాన కడతామన్నాడు హుసేన్ సాగర్ కొబ్బరి నీళ్లు నింపుతామన్నాడు మూసీ నదిలో మురికి తీసేస్తామన్నాడు కష్టకాలంలో కాళేశ్వరం నీళ్ళు వస్తాయన్నాడు అవినీతిని అంతం చేస్తామన్నాడు కల్తీని కథం చేస్తా అన్నాడు నా మన్మడి తినే పువ్వే హాస్టల్లలో వెట్టిస్తా అన్నాడు ధరణితోటి తిప్పలుండయన్నాడు అప్పులు చేసుడు తప్పన్నాడు ఆడవిల్లని చిటాయిస్తే చీరి చింత కడతా అన్నాడు అని బొచ్చడు కంప్లైంట్లు అయితే అయిపో